భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆకుపచ్చ తెలంగాణ తీర్చిదిద్దాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు। ఏడో విడత హరితహారం నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బానూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మొక్కలు నాటారు। అనంతరం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భూభాగంలో 24% గా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33% కి పెంపొందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు। ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। ఈ రోజు 7వ విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్ నుంచి 10 రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు ప్రజలు అందరి సహకారాన్ని తీసుకొని గ్రామాలు గాని పట్టణాలు గాని మున్సిపాలిటీలు గాని జీహెచ్ఎంసీ గాని ఎక్కడ అవకతవకలు జరగకుండా పూర్తి ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసి హరితార ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి అందరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం। ముఖ్యమంత్రి ఆదేశాలను ఏ మాత్రం విస్మరించకుండా మన ప్రాంతము పటంచెరు మండలమే కాకుండా పటంచెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అన్ని వింగులలో అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు పోవాలి। ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి। ఒక ఇంటికి ఒక మనిషికి 6 చెట్ల చొప్పున పెట్టాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి। తప్పకుండా దాన్ని మీరందరూ పాటించి మన ప్రాంతాన్ని పొల్యూషన్ బారిన పడకుండా మన ప్రాంతాన్ని గ్రీనరీతో మార్చుకోవడానికి పకడ్బందిగా మహిళలు గాని వృద్ధులు గాని యువకులు గాని ప్రజలు ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం వాళ్ళకి సహకరించుకుంటూ ఒకరికొకరు చేదోడు బాదోడుగా ఈ ప్రాంతాన్ని హరిత చెట్లను పెంచి పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా గ్రేవ్యార్డ్స్ గాని స్కూల్ బౌండరీస్ గాని గ్రేవ్యార్డ్స్ గాని రోడ్డు ఇరుపక్కల గాని ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ చెట్లు నాటడానికి నర్సరీలు అందుబాటులో ఉన్నాయి। అలాగే చెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కడ విస్మరించకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయవాల్సిందిగా మనం చేస్తాం।